టీడీపీ అధినేత చంద్రబాబును వేధించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ మరిన్ని కేసులు సిద్ధం చేస్తోంది. దీనికోసం అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని కొన్ని బృందాలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబుపై సిఐడి విభాగం ఇప్పటికే 6 కేసులు నమోదు చేసింది. అమరావతి భూములు, ఇన్న రింగ్ రోడ్, స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యం, తాజాగా ఉచిత ఇసుకలో స్కామ్ అంటూ ఒకదాని వెంట ఒకటి కేసులు నమోదు చేస్తోంది. ఇందులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అనారోగ్య కారణాల వల్ల ఆయనకు కోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఆ తర్వాత కూడా కేసులపై కసరత్తు ఆగలేదు. తాజాగా ఆయనపై ఇసుక కేసు నమోదు చేశారు. ఇది కాక మరో 3-4 కేసులు తెరపైకి రానున్నట్లు సమాచారం. వీటిలో నీరు చెట్టు పనులు, ఉపాధి హామీ పథకం పనులు, కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులపై కేసులు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. నీరు చెట్టు పనుల్లో అక్రమాలు జరిగాయని ఒప్పుకోవాలంటూ సంబంధిత సిబ్బందిపై కొన్ని నెలలుగా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఉపాధి పథకం పనులపైన రంధ్ర అన్వేషణ చేస్తున్నారు. నిజానికి నీరు చెట్టు ఉపాధి పనులు చేసిన వారిపై జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. తమ బిల్లులను పెండింగ్ లో పెట్టడంపై కోర్టులకు వెళ్లడమే దీనికి కారణం. ఈ వ్యవహారం కోర్టుకెక్కిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ రెండు రకాల పనులపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. ఆయా లోపాలపై కాంట్రాక్టర్లతో పాటు పనులు చేయించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మరికొందరిపై కేసులు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు ఎక్కడా కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉల్లంఘించారని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు సందర్భంగా కోర్టు నిర్దేశించిన షరతులకు చంద్రబాబుకు కట్టుబడి ఉంటున్నారా అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను నియమించాలన్న సిఐడి అభ్యర్థులను తోసిపుచ్చింది. అయితే అదనపు షరతులు విధించాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లోని అభ్యర్థనలను పాక్షికంగా అనుమతించింది. పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనకూడదని చంద్రబాబుకు స్పష్టం చేసింది. ర్యాలీలు నిర్వహించడం కానీ అందులో పాల్గొనడం కానీ చెయ్యొద్దని ఆదేశించింది. స్కిల్ కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చెయ్యొద్దని స్పష్టం చేస్తూ సిఐడి వేసిన అనుబంధ పిటిషన్ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఎలాంటి మీడియా సమావేశాలు, రాజకీయ ర్యాలీలు నిర్వహించకుండా అదనపు షరతులు విధించాలని కోరుతూ సిఐడి అధికారులు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అనుబంధ పిటిషన్పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సిఐడి తరపున అదనపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వెల్లడించారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం జరుగుతుందో వివరించాలని సుప్రీంకోర్టు సిబిఐను ఆదేశించింది. హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ కేసుల విచారణ నిరవధికంగా ఆలస్యం జరుగుతున్నందున ఈ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై ఎందుకు విచారించకూడదో చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వి భట్టిలతో కూడిన ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. విచారణ జాప్యానికి గల కారణాలను వివరించాలని ఆదేశించింది. సిబిఐతో పాటు ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అరబిందో, హెట్రో, ట్రైడెంట్, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు, ఎం శ్రీనివాసరెడ్డి, కె నిత్యానందరెడ్డి, పి శరత్చంద్రారెడ్డి, బిపి ఆచార్య, యుద్ధనపూడి విజయలక్ష్మి ప్రసాద్, పిఎస్ చంద్రమౌళి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే జనవరికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను ప్రతిపక్షాలు రాజకీయ కారణాలతో వేశాయి అని తొలుత న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీఏ ఈ పిటిషన్ వేశారని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ బదులిచ్చారు. చంద్రబాబు తన హయాంలో ఎన్నికల ముందు మాత్రమే జనాలకు మేలు చేసే ప్రయత్నాలు చేశారంటూ జగన్ తరచూ ఆరోపిస్తూ ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు మాత్రమే పెన్షన్ల మొత్తాన్ని పెంచిందని, పింఛన్ మొత్తాన్ని 2,250 చేసింది తామేనంటూ ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. జగన్ ఏ ఆరోపణలు ఇన్నాళ్ళు చేశారో అవన్నీ ఆయనకే వర్తించేలా ఉంది శుక్రవారం ప్రకటించిన క్యాబినెట్ అజెండా. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసిన జగన్ ప్రభుత్వానికి 4.5 ఏళ్ల తర్వాత హఠాత్తుగా ఈ వర్గాలు గుర్తుకొచ్చాయి. ఇన్నాళ్ళు కుల సంఘాలు గలమెత్తకుండా తీవ్ర అణిచివేత ధోరణితో వ్యవహరించారు. ఇప్పుడు ఈ వర్గాలకు
ఎరలు వేసే పని మొదలుపెట్టారు. మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సంఘాల నేతలు తమ హక్కుల కోసం న్యాయంగా దక్కాల్సిన అవకాశాల కోసం ఎన్ని విన్నపాలు చేసుకున్నా సర్కార్ పట్టించుకోలేదు. పైగా గలమెత్తితే దాడులు నిరసనలు తెలిపితే జైలు అయినా వెరవకుండా దళితులు బీసీలు ఉద్యమిస్తున్నారు. ఎన్నికలొస్తే సత్తా చూపాలన్న కసి కనపరుస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ శాగ బాగానే తగినది. ఈ పరిస్థితిలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బుజ్జగించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులను పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. జర్నలిస్టులు అంటే ఒక రకమైన హేయ భావనతోనే మాట్లాడడం జగన్ నైజంగా మారిపోయింది. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా జర్నలిస్టుకు ఇళ్ల పట్టాలిస్తామంటూ కేబినెట్ ఎజెండాలో చేర్చడం ఎన్నికల ముందు చేస్తున్న చిత్తశుద్ధ లేక మోసమా జగనే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు వారి సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న జగన్ ప్రభుత్వం వారికి జీతాలు పెన్షన్ల చెల్లింపును కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మూడో తేదీ దాటినా ఈ నెలలో కనీసం సగం మంది ఉద్యోగులకు కూడా జీతాలు పింఛన్లు ఇవ్వలేదు. గురువారం కార్పొరేషన్ నుంచి 2,800 కోట్లు అప్పు తెచ్చారు. అందులో 1,000 కోట్లను అస్మదీయులైన కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించారు. కోర్టుకెక్కిన బిల్లు బాధితులు ఆర్థిక శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నా బాధితులు ఇంకా బిల్లుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి కార్పొరేషన్ నుంచి అప్పు తెచ్చి మరి తమకు కావాల్సిన వారికి ప్రభుత్వం 1,000 కోట్లు చెల్లించింది. ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కలిపి ప్రతి నెల 5,600 కోట్లు చెల్లించాలి. మూడో తేదీకి జీతాలకు 2,000 కోట్లు మాత్రమే చెల్లించారు. పెన్షన్లు ఇంకా చెల్లించలేదు. కానీ కార్పొరేషన్ నుంచి తెచ్చిన అప్పు పూర్తిగా అయిపోయింది. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోగా ఆర్బీఐ నుంచి వేజ్ అండ్ మీన్స్ అప్పు తీసుకున్నారు. 4 ఏళ్లుగా జగన్ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు సకాలంలో ఇవ్వడం లేదు. వారు 1వ తేదీన వేతనాలు పింఛన్లు అందుకొని ఎన్నాళ్ళైందో. ప్రతి నెల పూర్తిగా జీతాలు వచ్చేసరికి 15వ తేదీ దాటుతుంది. గత ఏడాది డిసెంబర్లో 22వ తేదీ గాని పూర్తి కాలేదు. రావాల్సిన ఇతరత్ర ఆర్థిక ప్రయోజనాల సంగతి తర్వాత సకాలంలో వేతనాలు ఇస్తే చాలని ఉద్యోగులు వేడుకొని పరిస్థితి వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. చివరకు కరోనా సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం జీతాల్లో సగానికి కోత పెట్టింది. కేబినెట్ లో ఎజెండా అంశాలపై చర్చ తర్వాత ఎలాంటి చిట్చాట్ చేయొద్దని మంత్రులకు సీఎం జగన్ రెడ్డి సూచించారు. నిన్న వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎజెండా అంశాలు ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడడం ఆనవాయితీ. అయితే శుక్రవారం నాటి కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయ వ్యవహారాలపై చిట్చాటుగా మాట్లాడేందుకు ఒకరిద్దరు మంత్రులు ప్రయత్నించారు. వద్దబ్బా, రాజకీయ అంశాలు ఏం మాట్లాడినా ఆంధ్రజ్యోతికి చెప్పేస్తున్నారు అని జగన్ అన్నట్లు కొందరు మంత్రులు వెల్లడించారు. సామాజిక బస్సు యాత్ర బాగా జరుగుతుందని ఆయన తమతో అన్నారని ఇంకొందరు మంత్రులు తెలిపారు. విశాఖలోని రుషికొండలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు సూచించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ హైకోర్టులో రుషికొండకు సంబంధించిన కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆ విషయం విస్మరించిందని పేర్కొంటూ లింగంనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 2015 రద్దు చేయాలని, సీఎం క్యాంపు కార్యాలయం ఇతర కట్టడాలను నిలిపివేయాలని లింగంనేని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విచారణ చేపట్టేందుకు నిరాకరించారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనం ఏముందని, రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. జనాభా పెరిగే కొద్దీ ఓటర్లు కూడా పెరగాలి. కానీ విచిత్రంగా చాలా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఏడాదిలోపే పలు నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తగ్గాయి. ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు తప్పుడు ఫామ్ 7 దరఖాస్తులు చేసి భారీగా ఓట్లను తీసివేయించారని చెబుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్నా ఎంతో మంది పేర్లు జాబితాలు లేవు. అలాగే కొత్తగా ఓటు నమోదు కోసం చేసుకున్న ఫామ్ 6 దరఖాస్తులను పలుచోట్ల అధికారులు పెండింగ్ లో పెట్టారు. ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మార్పులు చేర్పులకు సంబంధించిన సవరణలు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో 8,631 ఓట్లు తగ్గిపోయాయి.
వీటి వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు కనిపిస్తుంది. పిఠాపురం, గొల్లప్రోలు, యూ కొత్తపల్లి మండలాల్లో టీడీపీ సానుభూతి పరులు అధికంగా ఉన్న వార్డుల్లో తొలగింపులు ఎక్కువగా జరిగాయి. ఈ ఏడాది జనవరి 5న ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 236,837 ఓట్లు ఉండగా తాజాగా విడుదల చేసిన జాబితాలో 228,206 ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన నియోజకవర్గంలో ఏకంగా 8,631 ఓట్లు తగ్గాయి. వీటితో పాటు కోనసీమ జిల్లా, నంద్యాల జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గాయి. టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. న్యాయమూర్తులను దూషించారన్న అభియోగాలపై ఈ నోటీసులు అందజేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్న బుద్దా వెంకన్న వద్దకు వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులకు వెంటనే తగిన సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కంజకచర్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే కాండ్రు శ్యామకుమార్ అనే యువకుణ్ణి కిడ్నాప్ చేసిన దుండగులు అతనిపై మూత్రం పోసి దాడి చేశారు. దాడికి గురైన శ్యామకుమార్ ను నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ, బీఎస్పీ నేతలు పరామర్శించారు. ఈ సమయంలో దుండగులు తనపై చేసిన దాడి గురించి వివరిస్తూ బాధితుడు శ్యామకుమార్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి తరలించారు. దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వైసీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని తంగిరాల సౌమ్య మండిపడ్డారు. నిందితులను కాపాడేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిందితులు రెడ్డి సామాజిక వర్గం కావడంతో ప్రభుత్వ పెద్దలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ, బీఎస్పీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,356 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఓటు హక్కు కోసం 31 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటున్నామని వివరించారు. ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం గణాంకాల ప్రకారం శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 6,94,968 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. 1,46,183 మంది ఓటర్లతో భద్రాచలం చివరి స్థానంలో ఉందని వివరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం. ఈ జాబితాలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంధని, భూపాలపల్లి, ములుగు, పెనపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశోకపేట, భద్రాచలం ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, అందుల కోసం బ్రెయిలీ బ్యాలెట్ పేపర్ను ముద్రిస్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని వికాస్ రావు తెలిపారు. ఎన్నికల బందోబస్తుకు మరిన్ని కేంద్ర బలగాలు రానున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ శనివారం కోనాయిపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్ గా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరపున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్ ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగనూరులోని కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్ కు సెంటిమెంట్ గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత 2 వేర్వేరు నామినేషన్ సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈ నెల 9న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంత్రి హరీష్ రావు సైతం కేసీఆర్ తో పాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.
కానీ తాము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటోంది. నిజంగానే ఆ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ రాజ్యం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంస, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. తాము ఎన్నో ప్రయాసాలు కోర్చి రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అవినీతికి తావులేని ధరణిని తీసుకువస్తే దాన్ని రద్దు చేసి బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ చెబుతుందన్నారు. ఇది సమంజసమా అని ప్రజలను ప్రశ్నించారు. రైతు బంధు దండుగా అని మరో కాంగ్రెస్ నేత అంటున్నాడన్నారు. ధరణిని తీసివేస్తే రైతు బంధు రైతు బీమా ఎట్లా వస్తాయన్నారు. పహాని నకల్ పేరు మీద మళ్లీ వీఆర్ఓలు ఎంఆర్ఓలు వస్తారని వసూలు చేస్తారని జలగల్లా పట్టి పీడించే దళారుల రాజ్యం ఏర్పడుతుందని హెచ్చరించారు. రైతులు దీన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించి ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ప్రైవేటు పిచ్చి పట్టుకుందని విమానాశ్రయాలు ఓడరేవులు బ్యాంకులు అన్నిటిని ప్రైవేటు పరం చేసిన ప్రధాని రైతులను కూడా ప్రైవేటు పరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఓటు వజ్రాయుధం లాంటిది. ఓటు వేసే సమయంలో గందరగోళానికి గురికావద్దు. ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మద్దు. అభ్యర్థులనే కాదు వారి వెనక ఉన్న పార్టీని ఆ పార్టీని నడిపించే నాయకుడిని కూడా చూడాలి. ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రంలో పాత కష్టాలు మళ్లీ మొదలవుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో పడిన కరెంటు నీటి కష్టాలు మళ్లీ వస్తాయని హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ అంటూ జనం ముందుకొస్తున్న ఆ పార్టీకి గత 11 సార్లు అవకాశమిస్తే ఏం చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీల విషయం పక్కన పెడితే 6 నెలల్లో ముఖ్యమంత్రి మారడం, విద్యుత్ సమస్యలు, మత ఘర్షణలు జరగడం మాత్రం గ్యారంటీ అని చెప్పారు. గత 45 ఏళ్లలో కాంగ్రెస్ తెలంగాణలో 55 స్థానాలు ఎన్నడూ గెలుపొందలేదని ఈ ఎన్నికల్లోనూ అదే జరగబోతుందన్నారు. కాంగ్రెస్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటిన దాఖలాలు చరిత్రలో లేవని పేర్కొన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గ్రహించి చాలా మంది బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ప్రజలకు పుట్టుక నుంచి చివరిదాకా అవసరాల సమకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదిగిందని, కేసీఆర్ మళ్లీ గెలవపోతే ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని, సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని, ఇక్కడే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తుందని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ అన్నారని చెప్పారు. ఇక్కడి అభివృద్ధి అందరికీ కనిపిస్తుందని, విపక్షాలకు మాత్రం కనిపించడం లేదన్నారు మంత్రి కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో ఉత్పన్నమైన సమస్యను రిపేర్ చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ ను పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మించాలి. బ్యారేజ్లోని అన్ని బ్లాకులకు ఒకే విధంగా నిర్మించిన నేపథ్యంలో ఇతర బ్లాకులు కూడా ఇదే విధంగా విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ అదే జరిగితే మొత్తం బ్యారేజ్ను పునర్నిర్మించాల్సిన రావచ్చని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిసి చెప్పింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాల కారణంగానే డ్యామ్ కుంగిందని నిర్ధారించింది. ఇక మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం సుందిల బ్యారేజ్లోనూ అచ్చు ఇవే డిజైన్లతో నిర్మించారని, కనుక మేడిగడ్డ తరహాలోనే అవి కూడా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అన్నారం దిగువన ఇప్పటికే బుంగలు ఏర్పడ్డాయని, బ్యారేజ్లు కుంగడానికి ఇవి ముందస్తు సంకేతాలని హెచ్చరించింది. పైపింగ్లో సమస్య ఉందా, ఆ 2 బ్యారేజ్లో కూడా కుంగే అవకాశం ఉందా అనే అంశాలపై యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు పరిశీలన జరపాలని నిర్దేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో నీళ్లు నింపితే బ్యారేజ్ మరింత క్షీణించే అవకాశం ఉందని, అందువల్ల నీటి నిల్వ చేయొద్దని హెచ్చరించింది. ఒకవేళ నీటి నిల్వ చేస్తే పైపింగ్ సమస్య మరింత తీవ్రతరమవుతుందని స్పష్టం చేసింది. వరసి మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్, నిర్మాణం జరిగిన తీరును పరిశీలిస్తే దానితో పాటు అదేవిధంగా నిర్మించిన అన్నారం సున్నిల బ్యారేజ్లను కూడా సురక్షితం కాదని అభిప్రాయపడింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిందా, ఇందుకు అవును అనే చెబుతున్నాయి నివేదికలు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కట్టగా దానికి 2022 జూలైలో భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో బ్యారేజ్కు తీవ్ర నష్టం జరిగిందని, మరమ్మతులు చేయకుండా నీటిపారుదల శాఖలో క్షేత్రస్థాయిలోని కీలక అధికారులు ఇద్దరు అడ్డుకున్నట్లు తాజాగా తేలింది. నిజానికి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంపై కూడా సిడబ్ల్యూసి పలు అనుమానాలను వ్యక్తం చేసింది. బ్యారేజ్ను కట్టే క్రమంలో 2 వైపులా ఒడ్డును తొలిచి నిర్మించారని, దాంతో స్లూయిస్ దగ్గర వరద డిశ్చార్జ్ అయినప్పుడు బ్యారేజ్ వద్ద పూడిక చేరే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. గోదావరి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని కోరుతూ 2021 జూలై 15వ తేదీన కేంద్రం గెజెట్ జారీ చేసింది. అందులో రోజుకొక అదనంగా 1 టీఎంసీ తరలించే కాంపోనెంట్ను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో కేంద్రం చేర్చింది.
దాంతో జాబితా నుంచి ఆ కాంపోనెంట్ ను తొలగించాలని సీఎం కేసీఆర్ తో పాటు అధికారులు నివేదించారు. సవరణ డిపిఆర్ ను అందించాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. సవరణ డిపిఆర్ ను పరిశీలించే క్రమంలో మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు అన్నారం మేడిగడ్డ పంప్ హౌజులపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అన్నారం మేడిగడ్డ పంప్ హౌజులు ఎఫ్ఆర్ఎల్ కు దిగున ఉన్నాయని నీటి మునిగే అవకాశం ఉందని 2022 ఫిబ్రవరిలోనే సిడబ్ల్యూసి హెచ్చరించింది. అదే ఏడాది జూలైలో వచ్చిన వరదలకు అన్నారం పంప్ హౌజ్ పూర్తిగా నీట మునగగా మేడిగడ్డ పంప్ హౌజ్ పూర్తిగా దెబ్బతింది. కేసీఆర్ ఒక క్రిమినల్ పొలిటీషియన్ అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 2014 తర్వాత కొత్తగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ తరహా నేత వ్యవహార శైలిని అంచనా వేయలేకపోయాం. క్రిమినల్ ని కంట్రోల్ చేయవచ్చు, పొలిటీషియన్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్ మాత్రం అర్థం చేసుకోవడానికి దశాబ్దం పట్టింది. సాధారణంగా నియంతలు తాము అనుకున్నది పట్టుదలతో చేస్తారు, కానీ కేసీఆర్ తాను చెప్పినవి ఏవి చేయడు, కరోనా కంటే ప్రమాదకరమన్నారు. మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనుసరించే విధానాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలపై మాట్లాడారు. ఓ వ్యక్తి పాదాల కింద నలిగిపోతున్న తెలంగాణను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ నిరుద్యోగులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలను వర్గ శత్రువులుగా చూశారన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ కుంగి, ఇప్పుడు కేసీఆర్ అవినీతి పాపాల పుట్ట పగులుతుందన్నారు. కేటీఆర్ మేడిగడ్డ కుంగలేదని అంటున్నాడు. జర్నలిస్టులతో కలిసి క్షేత్ర పర్యటనకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పప్పు, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పప్పు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఘాటుగా స్పందించారు. నేను కందిపప్పునే, అది మంచి ప్రోటీన్ ఫుడ్, దాన్ని ఆరోగ్యం బాగలేని వారికి చిన్నారులకు ముద్దు పప్పుగా చేసి పెడతారు. కేటీఆర్ అయితే గన్నేరు పప్పు, దాన్ని తింటే ప్రాణాలు పోతాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాణ్యత లోపం వల్లే లక్ష కోట్ల ప్రజాధనం నీటి పాలైందని అన్నారు. కేసీఆర్ సూపర్ ఇంజనీర్గా అవతారమెత్తడం వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, కాంట్రాక్టర్లు, అధికారులు సహా బాధ్యులందరిపైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాను శనివారం మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తానని తెలిపారు. హోటల్ కత్రియాలో పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డిలోని రాజారెడ్డి గార్డెన్ లో శుక్రవారం జరిగిన బీజేపీ బూత్ విజయ్ అభియాన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భారీ అంచనాలు, వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే నాలుగేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయని ధ్వజమెత్తారు. అద్భుతమైన ప్రాజెక్టు అని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి 9 అంశాలకు సంబంధించిన వివరాలు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక చూస్తే ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తనకు మద్దతిస్తే వారి ఎన్నికల ఖర్చు తానే పెట్టుకుంటానని చెప్పడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమన్నారు. వేల కోట్ల అప్పులు తెచ్చి కూలిపోయే ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం బలైపోయిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కమిషన్లో ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకునివ్వకుండా తానే ఇంజనీర్నని, ఇదే ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ అంటూ కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని విమర్శించారు. మొత్తం బ్యారేజ్నే కొత్తగా నిర్మించాల్సి రావచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో పేర్కొన్నదంటే పనులు ఎలా జరిగాయో అర్థమవుతుందన్నారు. మేడిగడ్డ ఒకటే కాకుండా అన్నారం, సుందిల్ల బ్యారేజీల పరిస్థితి కూడా ఇలాగే ప్రమాదకరంగా ఉందని పేర్కొందంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తమ కుటుంబం ఆస్తులు పెంచుకోవడానికి తప్ప రైతుల మేలు కోసం చేయలేదని అర్థమవుతుందన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ 20 రకాల వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 రకాల వివరాలను మాత్రమే ఎందుకు ఇచ్చిందని, ఈ లెక్కన ఎన్ని అక్రమాలు దాచిపెట్టారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అసలు స్వరూపాన్ని ప్రకృతే బయటపెట్టిందన్నారు. ప్రజల నెత్తిన భారం మోపి తెచ్చిన లక్ష కోట్ల అప్పు తీర్చడమే భారంగా మారిన ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన సొమ్మునంతా కేసీఆర్ కుటుంబం నుంచి ముక్కుపిండి వసూలు చేయాలన్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పార్టీ పోటీ చేయబోవడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్కు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
తమ అభ్యర్థులు పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నీచ పాలన అంతం కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ అవినీతి రౌడీ పాలనను అంతం చేయగలిగేది కాంగ్రెస్ పార్టీనేనని శర్మిల అన్నారు. ఈ మేరకు శర్మిల ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిరంకుశ పాలనను అంతం చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం భావ సారూప్య పార్టీలని ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆ ఆలోచనతోనే తమ పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా పోటీ నుంచి తప్పుకుందని చెప్పారు. ఈ కీలక తరుణంలో వైఎస్ఆర్టీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులంతా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని శర్మిల కోరారు. తెలంగాణ ఎన్నికల బరిలో నుంచి వైఎస్ఆర్టీపీ తప్పుకోవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలిక భయం తప్పింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కు మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి 508 కోట్ల మేర ముడుపులు అందినట్లు ఈడీ ఆరోపించింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ ఈ విషయాలను బయటపడడం తీవ్ర సంచలనం సృష్టించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ఓ బ్యాంకు ఖాతాలోని 15.9 కోట్లను ఫ్రీజ్ చేసిన ఈడీ పలువురు బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులపై కేసు పెట్టింది. ఈ క్రమంలో యుఏఈ నుంచి వచ్చిన క్యాష్ కొరియర్ ఆసిమ్ దాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతని ఇల్లు కారులో ఉన్న 5.39 కోట్లను సీజ్ చేసింది. అతనితో పాటు భీమ్ యాదవ్ అనే కానిస్టేబుల్ను అరెస్ట్ చేసింది. వారిద్దరిని రాయ్పూర్లోని పిఎంఎల్ఏ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచింది. భీమ్రావు అనధికారికంగా పలుమార్లు యుఏఈ వెళ్లి వచ్చారని అక్కడ మహదేవ్ గ్యాప్ ప్రమోటర్లు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ దూసుకొస్తోంది. మరోసారి తమ సంచలన ఆట తీరుతో వరుసగా 3 మ్యాచ్లోనూ ఛేదనలో అదరగొట్టింది. అలాగే మొత్తంగా 4 విజయంతో సెమీఫైనల్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణించిన ఈ జట్టు నెదర్లాండ్స్పై 7 వికెట్ల తేడాతో నెక్కింది. అలాగే పాక్ను వెనక్కి నెట్టి 8 పాయింట్లతో 5 స్థానానికి ఎగబాకింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. యాంగిల్ బ్రెక్ 58, మ్యాక్స్ అవుడెడ్ 42, ఎకేర్ మన్ 29 మాత్రమే రాణించారు. స్పిన్నర్లు నబీకి 3, నూర్ అహ్మద్కు 2, ముజీబ్కు 2 ఒక వికెట్ దక్కింది. స్వల్ప ఛేదనలో ఆఫ్ఘన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లకు 181 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ అహ్మతుల్లా షాహిది 56 నాటౌట్, రహమత్ షా 52, అజ్మతుల్లా 31 నాటౌట్తో విజయంలో భాగమయ్యారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నబీకి దక్కింది. పాక్పై 283, శ్రీలంకపై 242 పరుగుల లక్ష్యాన్ని అధిగమించిన ఆఫ్ఘన్ నెదర్లాండ్స్పై 180 పరుగుల ఛేదనను సులువుగా ముగించింది. ఓపెనర్లు గుర్బాజ్ 10, జద్రాన్ 20 శుభారంభం అందించకపోగా ఎప్పటిలాగనే మిడిల్ ఆర్డర్ జట్టును అందుకుంది. రహమత్ షా, కెప్టెన్ అహ్మతుల్లా చెలరేగారు. ఖచ్చితమైన షాట్లతో ఆకట్టుకుంటూ సునాయాసంగా ఛేదన ముగించేలా చేశారు. ఈ జోరులో రహమత్ షా వరుసగా 3 హాఫ్ సెంచరీ అందుకున్నారు.